ఏదైతే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మినిస్టర్ గారు బిల్లు ప్రవేశపెట్టారు, దశ ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కడ ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్ళలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగులు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది, మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం, రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం, ఇది ఎక్కడా చూడలేదు అధ్యక్ష. ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడ వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దానిపైన కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, హోల్డ్ చేశాం, స్టే చేశాం, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, వెరీ ఇంట్రెస్టింగ్, నేను అన్ని మీటింగుల్లో మాట్లాడాను, కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాలని సెక్షన్ 338 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు, ఎక్కడికి పోవాలి, నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. ఏమవుతుంది అధ్యక్ష, అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్.
అంటే ఇంకా మన చేతుల్లో లేదు ఇది. అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దిశ ఒకటి రెండు కాదు. ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 242, 346 300కి విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు.